dad. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ నివర్ సైక్లోన్ డ్యూటీస్ ని పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇండస్ట్రీ శాఖ మంత్రులకి అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా మాకు ముందు ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి చాలా చోట్ల రోడ్స్ కల్వర్ట్స్ లో లయింగ్ కాజ్వేస్ లో వాటర్ ఓవర్ఫ్లో అవడం దానివల్ల కొన్ని చోట్ల ప్రజలకి ప్రయాణ అంతరాయాలు కలగడం అనేది గమనించాం. ఈ రోడ్స్ అన్నీ కూడా రీస్టోర్ చేస్తూ ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ని మనం మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. హైవేలో కూడా తిరుపతి వైపు వెళ్ళే హైవే ఒక దగ్గర బ్రీచ్ కావడం దానికి వెంటనే ఆల్టర్నేటివ్ రూట్ చేసుకొని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కూడా జరిగింది. స్టేట్ హైవేస్లో 15 చోట్ల మనకి చెరువులు వాటర్ పైకి రావడం కానీ లో లెవెల్ కాజ్వేస్ ద్వారా వాటర్ రావడం కానీ జరుగుతోంది. అది వాటర్ రిసీడ్ అవ్వగానే టెంపరీ మెజర్స్ కొన్ని చోట్ల పర్మనెంట్ రీస్టోరేషన్ కూడా వర్క్స్ అవసరం ఉన్నాయి, అవన్నీ చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ శాఖ పరంగా 24 అవర్స్ డ్యూటీస్ వేసి మనకి రిజర్వాయర్స్లోను ట్యాంక్స్లోను వాటర్ ఫుల్గా ఉండడం వల్ల వాటర్ రిలీజెస్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ముందస్తుగానే అవుట్ఫ్లోస్ని పెట్టుకొని దాదాపు 50,000 క్యూసెక్లు సోమశిల నుంచి నిన్న నైట్ నుంచి కూడా మనం విడుదల చేయడం, మోర్ దాన్ 2 TMC వాటర్ ఫ్లడ్ వాటర్స్ని ఎప్పటికప్పుడు డ్రైన్అవుట్ చేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోగలిగాం. అలాగే జిల్లాలో ఉన్న 1746 ట్యాంక్స్ కూడా ఆ బండ్ స్ట్రెంగ్త్నింగ్ కానీ ఎక్కడ కట్టలు తెగిపోకుండా చూసుకోవడం, జేసీబీలు శాండ్ బ్యాగ్స్ అవి పెట్టి టెంపరీ మెజర్స్ కూడా చేసి మనం రీస్టోర్ చేయడం జరిగింది. అయినప్పటికీ 2 చోట్ల ట్యాంక్స్ బ్రీచ్ అవ్వడం దానివల్ల లోకల్ ఫార్మర్స్లో ఫీల్డ్స్ ఇనండేషన్ అయ్యింది, అవి కూడా రీస్టోర్ చేయడం జరిగింది. ఓవరాల్గా నివర్ సైక్లోన్ వల్ల జిల్లాలో ఎటువంటి విపత్తు జరిగినప్పటికీ కూడా ప్రజలకి అవాంతరాయాలు లేకుండా వారికి అసెన్షియల్ కమోడిటీస్, పవర్ సప్లై, డ్రింకింగ్ వాటర్, హెల్త్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఇమీడియట్గా రీస్టోర్ చేయడం, ఇప్పుడు నార్మల్సీకి రావడం అనేది సంతోషకరమైన విషయం. ఇప్పుడు పడిన వర్షాలు కూడా మనకి అప్లాండ్ ఏరియాస్లో వ్యవసాయానికి చాలా ఉపయోగకరమైన పరిస్థితి. అలాగే జిల్లా వ్యాప్తంగా సెకండ్ క్రాప్ కూడా ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఇవ్వగలిగినట్టు జిల్లాలో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపుకోగలిగాం. సో ఈ వర్షాలు అన్టైమ్లీ అయినప్పటికీ కూడా జిల్లాకి మేలు చేసేటట్టుగానే ఉన్నాయని భావించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రానున్న 2 రోజుల పాటు ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అటు కర్నూలు, అనంతపూరు అలాగే కడపలో కూడా వర్షపాతం నమోదవుతుంది. ఈ నివర్ సైక్లోన్ యొక్క ప్రభావంతో ఈ క్యాచ్మెంట్లో పడే వర్షం అంతా కూడా మళ్ళా మన పెన్నా రివర్ డెల్టా ద్వారా సీకి డ్రైన్అవుట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మనకి ఈ పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో 12 మండలాలు అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడున్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా అప్రమత్తం చేస్తూ ఈ టీమ్స్ అందరినీ కూడా అటు డైవర్ట్ చేసుకొని నెక్స్ట్ 2 డేస్ కూడా ఈ సైక్లోన్ రిలీఫ్ డ్యూటీ ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఫ్లడ్ డ్యూటీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ సీజన్ పూర్తయ్యే వరకు కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విలేజ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఫీవర్ క్లినిక్స్ కూడా కండక్ట్ చేస్తాము. లోకల్గా కూడా వాటర్ క్లోరినేషన్ చేసుకొని వారి ఆరోగ్యాన్ని పరిశుభ్రతని కొంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎక్కడా కూడా స్నేక్ బైట్స్ కానీ ఈ ఫ్లడ్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇమీడియట్గా ఈ కంట్రోల్ రూమ్కి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 1077 అనే కంట్రోల్ రూము నెక్స్ట్ 3-4 డేస్ కూడా 24/7 నిర్వహించడం జరుగుతుంది. సో ప్రజల నుంచి వచ్చే కంప్లైంట్స్ అన్నీ కూడా వితిన్ షార్టెస్ట్ టైం అటెండ్ అవ్వడం జరుగుతుంది.